హలో అండి, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ మనము దొడ్డు రవ్వ, బన్సీ రవ్వ తోటి గోధుమ రవ్వ మీడియం సైజ్ దాంతో ఖిచడీ ఎలా చేసుకోవాలో, బ్రేక్ఫాస్ట్ కోసము ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. వాటికి ఏమేమి పడతాయి, ఎట్లా చేయాలి అనేది అన్ని నేను చూపిస్తాను. రండి, మరి ఇంకా ఏమేమి పడతాయో చూసుకొని చేసుకుందాం మనం. ఇదిగోండి, ఇందులోకండి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికం, కొన్ని అల్లం ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ఇంకా ఇందులోకి కిచడీ అన్నాం కదా, దొడ్డు రవ్వ కిచడీ. ఇది దొడ్డు రవ్వ, నేను 1.5 కప్పు తీసుకున్నాను. దీనికి సరిపోను, ఒక కప్పుకు 1/2 కప్పు లాగా పెసరపప్పు తీసుకున్నాను. ఇది నీళ్ళల్లో నానబెట్టాను ఫస్ట్. ముందు మనము ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇంకా చూద్దామండి. ఒక 50 ml ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఇందులోకి పోపు సామాన్లు అండి ఏమేమి పడతాయో చూపిస్తాను. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు, మినప్పప్పు, కొంచెం కొంచెం పోపులో వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక. చూడండి, జీలకర్ర, ఆవాలు వేసాను. ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఒక 2 టీ స్పూన్లు అంత. ఇప్పుడు పప్పులు ఇలా వేగుతున్నాయి చూడండి. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందాము. ఆనియన్స్ ఇప్పుడు స్టవ్ కొంచెము మీడియంలో పెట్టుకుందామండి. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి ఇంకా ఇదిగోండి, క్యారెట్, క్యాప్సికం చిన్న సైజు క్యారెట్ ఒకటి, పెద్ద సైజు క్యారెట్. ఇప్పుడు కరివేపాకు అండి. కొత్తిమీర, టమాటా ముక్కలు, చూడండి మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు సాల్ట్ అండి, మనకి
సరిపోయినంత వేసుకోవచ్చు. నేనైతే ఒక టీ స్పూన్ వేసాను. ఇంకా కిచ్చిడి కదా, కొంచెం పసుపు వేస్తే బాగుంటుంది, కలర్ మంచిగా వస్తుంది. ఒక పావు టీ స్పూన్ చూడండి, నానబెట్టిన పెసరపప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు మనకు దానికి సరిపడ ఒకటికి మూడు కప్పుల్లాగా వాటర్ వేసేస్తున్నాము. ఐదు కప్పుల నీళ్ళు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాయిల్ అయ్యి కొంచెం పప్పు కూడా ఉడుకుతుంది, అప్పుడు రవ్వ వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా మసులుతుంది. ఇప్పుడు మనము బన్సీ రవ్వ అండి, ఈ బన్సీ రవ్వను ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా, దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పడుతుంది మనకు మూత పెట్టేసుకున్నాము. అయ్యో రెడీ అయిపోయింది మన దొడ్డు రవ్వ కిచిడి. చూడండి ఎట్లా అయిందో. ఇంకా ఇప్పుడు మనం ఈ విధంగా చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవచ్చు. నేనైతే ఇది లంచ్ చేసుకుంటున్నా, లంచ్ తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా ఏదైనా చట్నీ తోటి. ఇదిగో చూడండి నేను ఇట్లా సర్వ్ చేసుకున్నాను. ఇదిగో క్యారెట్ కీరా తోటి సలాడ్ కట్ చేసుకున్నాను. ఇంకా ఇదండి దంచిన మామిడికాయ, పచ్చి మామిడికాయ, అప్పటికప్పుడు రోటి పచ్చడి. నేను ఇది కూడా వీడియో చేసి పెడతాను మీకు, ఇది చేసినప్పుడు చేయలేదు, మళ్ళీ చేసి పెడతాను నేను. ఇది చాలా బాగుంటుంది, మనం అప్పటికప్పుడు చేసుకొని తినేది తాలింపు పెట్టుకొని. ఇంకో రెండు ఇది కిచిడి, రవ్వ కిచిడి, దొడ్డు రవ్వ, బన్సీ రవ్వ కిచిడి. ఓకే ఎమ్ఏఎంఏ కిచిడి, హెల్దీ కిచిడి. ఇంకా ఇప్పుడు టేస్టింగ్ టైప్. ఇప్పుడు నేనే చేస్తాను టేస్టింగ్, నేను చేసే మీకు చెప్తాను ఎట్లా ఉందో. చాలా చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఇది మాత్రం నచ్చేసినా చేయకపోయినా మీరైతే ఇది చేసుకొని తినండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్దీ టిఫిన్ ఇది. నేనైతే లంచ్ డిన్నర్ ఎప్పుడైనా చేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.